సో ఉత్త పుణ్యానికి మీకు ఇంకా బాగా చెప్పాలనుకుంటే మా అడ్మినిస్ట్రేషన్ విదేశాలలో ఉన్నటువంటి రిచ్ సెటిల్ అయినటువంటి అమెరికన్ సిటిజన్స్ కి తెలుగు అమెరికన్ సిటిజన్స్ కి ఇక్కడ భూమి ఉందని చెప్పేసి రైతు బంధిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సినిమా యాక్టర్లకు రైతు బంధిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకి రైతు బంధిస్తున్నారు సుమారుగా ఇలాంటి రైతులు గాని రైతులకి ఎంత డబ్బుంది తెలుసా మీకు 20000 కోట్ల రూపాయలు పెంది రైతు బంధులో 67000 కోట్ల రూపాయల్లో 20000 కోట్ల రూపాయలు రైతులు గాని రైతులకి రైతు బంధుంది మంచి ఎగ్జాంపుల్ చెప్పండి మల్లారెడ్డి చెప్తున్నాడు కదా నాకే 2 కోట్ల రూపాయలు వస్తుందని ఆయన చెప్పుకుంటున్నాడు కదా క్లియర్ కట్ గా సో ముఖ్యమంత్రి కూడా చూసుకుంటున్నాడు కదా షేమ్లెస్ గా సిగ్గు లేకుండా సినిమా యాక్టర్లు అందరిని వేల కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా కనీసం వాళ్ళు రిటర్న్ కూడా చేయడం లేదు మాకు వద్దరు అంటలేరు వాళ్ళు అంటే దిస్ ఇస్ ద సొసైటీ వీఆర్ లివింగ్ కదా సో ఇలాంటివి 10000 కోట్ల రూపాయలు మనం చేసుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి విద్య మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ఒక్కొక్క మండలానికి 40 ఆవాసాలు ఉంటాయి అబ్బా 40 హ్యాబిటేషన్స్ ఉంటాయి యావరేజ్ గా సో ఈ 5 స్కూళ్ళని 40 హ్యాబిటేషన్స్ కి చేయాలంటే ప్రతి మండలానికి ఒక 100 మినీ బస్సులు అవసరం ఉంటాయి ప్రతి 100 ఈ 100 మినీ బస్సులని మనం అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి బీసీ యువకులకి యువతి యువకులకి ఇవ్వగలిగితే దాంట్లో వీఆర్ ప్రపోజింగ్ దట్ 80% సబ్సిడీ ఇవ్వాలి ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఈ పిల్లల్ని రవాణా చేస్తారు అంటే లోకల్ గా అది ఒక సస్టైనబుల్ వేలో నడుచుంటుంది అది చాలా క్లియర్ గా అటు ఒక 60000 బస్సులు అవసరం ఉంటుంది 60000 మందికి ఒక స్వయం అభివృద్ధి అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఎంత అవసరం ఉంది అనుకుంటున్నది మీరు ఒక 1 టైం ఎక్స్పెండిచర్ ఇందాక 10000 కోట్ల దానికి ఎట్లయితే అనుకున్నామో దీనికి 800 కోట్ల రూపాయలు అవుతాయి సో ప్రభుత్వానికి 1 టైం ఖర్చు అంటే ప్రతి సంవత్సరానికి సో ఒక 5 సంవత్సరాల ప్రోగ్రామ్ అనుకుంటే ఇది కూడా సో అట్లాగే అంటే ఎంత ఎట్లా సస్టైనబుల్ ఇది ఏదో మనము క్యాజువల్ గా రికమెండేషన్ కాదు ఇవన్నీ సస్టైనబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో చాలా క్లియర్ కట్ గా క్యాల్కులేషన్స్ అనేది చేయగలిగాం మనము అట్లాగే ఏ వ్యవస్థ అయినా కానీ ఇప్పుడు నా అనుభవంలో నేను చాలా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాను నాకున్న అనుభవము చాలా మందికి ఉన్నటువంటి ఇక్కడ పెద్దలకు ఉన్నటువంటి అనుభవం కూడా ఏంటంటే మానిటరింగ్ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఎంత క్లియర్ గా ఉండాలంటే ఈ రోజు మనకి ఉదాహరణకి 165000 మంది టీచర్లు ఉన్నారు మన తెలంగాణలో ఈ 165000 మంది టీచర్లు అసలు ఏం చెప్తున్నారు ఈ రోజు యాజ్ ఇన్ టుడే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇస్ వర్కింగ్ డే అనుకుంటే ఈ క్షణంలో స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారంటే లెక్క ఉందా బట్ సాఫ్ట్వేర్ పెడితే ఆ లెక్క మీకు వస్తుంది పబ్లిక్ డొమైన్ లో పెట్టచ్చు సో ఈ రోజు ఇంతమంది టీచర్లు హాజరయ్యారు ఈ రోజు ఇంతమంది టీచర్లు లేట్గా వచ్చారు సో ఈ జిల్లాలో తక్కువ పర్సంటేజ్ ఉంది ఈ జిల్లాలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది సో ఈ జిల్లాలో ఎక్కువ శాతం మనకి విద్యార్థులు అటెండ్ అవుతున్నారు ఈ జిల్లాలో తక్కువ అవుతున్నారు అంటే స్కూల్ నుంచి మొదలుపెట్టి స్కూల్ పర్ఫార్మెన్స్ మండల్ పర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిల్లల అటెండెన్స్ కావచ్చు టీచర్ల అటెండెన్స్ కావచ్చు క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అభ్యాస సామర్థ్యాన్ని కూడా లెక్క కట్టచ్చు సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ తోని అవుతుంది.